డిక్లరేషన్లో ఉన్న అంశాలన్నింటినీ కూడా అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇంతేకాదు, ఈ 3.5 సంవత్సరమే కాదు, రాబోయేటటువంటి కాలంలో కూడా బీసీలే వెన్నెముక అన్న సిద్ధాంతాన్ని మేము నమ్ముతున్నాం. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ సభ్యుడు, బీసీ సోదరీమణులందరికీ కూడా ఏ సమస్య ఉన్నా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది, ఉండి సమస్యను పరిష్కరిస్తుంది అన్నటువంటి విషయాన్ని బీసీ సోదర సోదరీమణులందరూ కూడా మనసుల్లో చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోయే విధంగా వాళ్ళకి అన్ని రంగాల్లో వాళ్ళని అభివృద్ధి పరుస్తారన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ యొక్క సభకి మొత్తం 82,432 మందిని ఆహ్వానించాం. వారు పంచాయతీ బోర్డు సభ్యుల నుంచి, పంచాయతీ బోర్డు సభ్యులు, సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, మంత్రివర్యులు, ఎమ్మెల్సీలు, పిఎస్సిఎస్ మెంబర్సు, డిసిసిబి మెంబర్సు, టెంపుల్ బోర్డ్ చైర్మన్సు, అటు ప్రభుత్వంలో కానీ ఇటు పార్టీలో ఎవరైతే పదవులు ఉన్నారో ఆ పదవులు ఉన్నటువంటి వాళ్ళు 82,000 పై చిలుకుని మనం ఆహ్వానం పంపించడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్కరూ వస్తామనని కన్ఫర్మ్ చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఆస్తిగా ప్రతి ఒక్కరూ కూడా 82,000 మంది వస్తారనని ఆశిస్తూ, ఈ విజయవంతం అన్నటువంటి విషయాన్ని నమ్ముతూ మీరు చూస్తున్నారు. ప్రతి ఆహ్వానితుడికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా 10 గంటల 12 గంటల వరకు వక్తలందరూ కూడా ప్రసంగిస్తారు. 12 గంటల నుంచి 1 గంట గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు ప్రసంగిస్తారు. 1 గంటకు సమావేశం పూర్తయిన తర్వాత ఏర్పాట్లన్నీ చేశాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏర్పాట్లు చేశాం. అక్కడి నుంచి ఎవరైతే వస్తున్నారో ఆహ్వానితులందరూ కూడా వారందరికీ కూడా బస్సులు కూడా ఫుడ్ ఏర్పాట్లుగా, ఎక్కడ ఏ వ్యక్తికి ఒక్కరికి కూడా అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేసుకుంటుంది.